మీరు చెప్పింది అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి కొంతవరకు డైట్ కంట్రోల్ అనేది ఉంటుంది. బట్ పిల్లల్లో మనం డైట్ కంట్రోల్ అనేది కొంచెం కష్టం, వాళ్ళు చాక్లెట్స్ స్వీట్స్ పిల్లల్ని ఆపలేము. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ముందు ఆ పిల్లాడి కంటే ముందు పిల్లాడి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఎలా చూసుకోవాలి అనేది. అంటే మనం ఒకటి చేస్తున్నాము పిల్లాడికి ఒకటి చెప్తున్నాము అంటే అది రైట్ కాదు. మనం చేస్తున్నామంటే పిల్లాడు ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాడు. కిచెన్లో ఏముంటే మనం ఏం తింటే పిల్లాడు అవే తింటాడు. బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా చూస్తే అప్పుడు తింటాడేమో, కానీ ఇంట్లో మనం సరైన రెగ్యులర్ హెల్దీ ఫుడ్స్ పెట్టుకున్నాము అనుకోండి, మనం అవి తింటున్నామంటే పిల్లలు కూడా మనతో పాటు అవే తింటారు. మనం కొంచెం యాక్టివ్గా ఏమైనా స్పోర్ట్ ఆడుతున్నామంటే పిల్లలు ఆడతారు. లేదు మనం కూర్చుంటున్నాము, మనం టీవీ చూస్తున్నాము, నువ్వు చెయ్యి అని చెప్తున్నాము అంటే వాళ్ళు అలా ఫాలో అవ్వరు. సో మనం చేస్తూ వాళ్ళతో చేయించుకోవాలి, నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. చాలామంది అంటారు, అండ్ మీరు కూడా అదే ఇందాక రాగానే కూడా అదే చెప్పారు, ఆ కాన్సెప్ట్ని మీరు నమ్ముతారని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో వచ్చిన తర్వాత దానికి ఏదేదో చేసి ఇలాంటి చికిత్సలు టెస్ట్లు వీటన్నిటికంటే బదులు ముందు దాన్ని రాకుండా చూసుకోవాల్సిందే మెయిన్ పాయింట్. బట్ రాకుండా ఉండాలంటే బేసిక్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ డైట్ అండి. మళ్ళీ అంటే ఎక్కువ ప్రాసెస్డ్, ఎక్కువ పిండి చేసిన పదార్థాలు మెషిన్లోకి వెళ్ళి ఎక్కువగా వెళ్ళి పండు పండులాగా కనిపించకుండా పోవడం, వెజిటబుల్ వెజిటబుల్ లాగా కనిపించకుండా పోయింది అంటే అది ఫ్రై అయిపోయింది, లేకపోతే దాని కన్సిస్టెన్సీ మారిపోయింది, పేస్ట్ అయిపోయింది, అలాంటివి తిన జ్యూస్ అయిపోయింది. సో పండును పండులాగా తినాలి, వెజిటబుల్ని వెజిటబుల్ లాగా తినాలి. అది దాని కన్సిస్టెన్సీ మారినా, అది ఆయిల్లోకి పోయినా, డీప్ ఫ్రై అయినా, అది పౌడర్గా మారినా, పేస్ట్గా మారినా, వాటిని అవాయిడ్ చేయాలి. సో గ్రెయిన్స్ని ధాన్యంని గింజల్లాగా తినడం బెటర్ దాన్ని పౌడర్ చేయడం కానీ పిండిని చేయడం కన్నా. సో అలా నేను నాకు వచ్చే పేషెంట్స్కి కూడా చెప్తాను, పౌడర్ ఫార్మాట్గా తినకండి, అది గ్రెయిన్లాగా తినండి. సో ఎందుకంటే అది పౌడర్ ఫార్మాట్గా మారినప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, నువ్వు తినగానే షుగర్ స్పైక్ అయిపోతుంది. సో కన్సిస్టెంట్గా షుగర్ ఉండేది కావాలి మనకు. సో అది ఎప్పుడైనా ఫైబర్తో కూడిన ఫుడ్ అయితే మనకి కన్సిస్టెంట్గా ఉంటుంది. అందుకే ఫుల్ గ్రెయిన్స్ తీసుకోమంటాం, దాంట్లో ఫైబర్ ఉంటుంది, నువ్వు దాన్ని పిండి చేస్తే ఫైబర్ తగ్గిపోతుంది. సో ఫ్రూట్ని కూడా జ్యూస్ చేస్తే ఫైబర్ అంతా తీసేస్తే దాంట్లో ఉన్న ఉట్టి ఫ్రక్టోస్ షుగర్ తింటున్నావు. ఫ్రూట్ని యాజ్ సచ్ హోల్గా తింటే చాలాసేపు ఆకలి కాకుండా ఉంటుంది. వెజిటేబుల్స్లో కూడా చాలా ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయండి. అది యాక్చువల్లీ వెజిటేబుల్ తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండే కంటెంట్ అనమాట. మనము కోసుకొని తినకుండా ఉండాలి అని ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. అందుకే మనకు అది పెద్ద టేస్టీగా ఉండదు కాబట్టి తినాలనుకోం, కానీ తినాలి. తింటే మన గట్ హెల్త్, అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు ఉంటాయండి. కానీ గుడ్ బ్యాక్టీరియా తను చేయాల్సిన పని మన బాడీలో చాలా ఉంది, మనం తీసుకునే ఫుడ్ని సరైన యాంటీ ఆక్సిడెంట్స్ కింద మారుస్తుంది. సో అలాంటి ఫుడ్ మనం బాడీకి అందించాలి, అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాడీకి అందించాలి. ఈ సోడాలు, ఆల్కహాల్ కానీ, ఈ ఏరేటెడ్ డ్రింక్స్, ఈ రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే ఇప్పుడు షుగర్కి అదర్ నేమ్స్ చాలా ఉన్నాయి, కార్న్ సిరప్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అలాంటివి, సోబిట్రాల్ అని, అదర్ దాన్ షుగర్ నేమ్స్ అవి. సో అవన్నీ ఏంటి, ఆల్టర్నేట్ షుగర్ నేమ్స్ ఏంటి, అవన్నీ చూసుకొని అవి అవాయిడ్ చేయడం బెటర్ ఫస్ట్ థింగ్. సో అది కాకుండా స్లీప్, కనీసం ఒక 5 అవర్స్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలండి. 6 to 8 hours ఐడియల్, కానీ ఆ 6 to 8 hours కూడా 2 hours పడుకొని లేసి, 3 hours పడుకొని లేసి టోటల్గా 6 hours అయిందంటే కాదు. అన్డిస్టర్బ్డ్ 5 hours స్లీప్, 6 to 8 hours మంచి స్లీప్ ఉండాలి. అండ్ ట్రై అంటే ఎర్లీగా ఇవ్వడం, ఎర్లీగా పడుకోవడం, దట్ ఈస్ హౌ బాడీస్ డిజైన్డ్. దాన్ని అలాగా ఎక్కువ శాతం ఫాలో అవ్వగలిగితే చాలా బెటర్. సో స్లీప్, ఫుడ్, నెక్స్ట్ థింగ్ మూమెంట్. ఎక్కువసేపు ఒక దగ్గరే కూర్చోకండి, తిరుగుతూ ఉండండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మన WHO రికమెండ్ చేసింది కూడా ఒక అడల్ట్ ఒక వారంలో 150 నిమిషాలు మంచి ఎక్సర్సైజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. లేదా 75 మినిట్స్ విగరస్ ఎక్సర్సైజ్ చేయాలి వారంలో. సో ఇలాంటి బేసిక్ ఎక్సర్సైజ్, మూమెంట్, ఫుడ్, స్లీప్, స్ట్రెస్ రిలీఫ్ థెరపీస్, అంటే అది పిల్లలతో ఆడుకోవడం ఉండొచ్చు, బుక్ రీడింగ్ ఉండొచ్చు, గార్డెనింగ్ ఉండొచ్చు, పెట్స్ని చూసుకోవడం ఉండొచ్చు, ఏదైనా కానీ మెడిటేషన్ ఉండొచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ థింగ్, అది మనం ఫాలో అవ్వడం బెటర్. లేకపోతే జర్నలింగ్ ఉండొచ్చు, కూర్చొని రాసుకోవడం ఉండొచ్చు, హౌ యువర్ డే హాస్ గాన్, ఎలా సాటిస్ఫై అయ్యావు డేతో. సో జర్నలింగ్ ఉండొచ్చు, ఎనీ వేస్ దట్ యు రిలీఫ్ తగ్గించే, అది స్ట్రెస్ తగ్గించే ప్రయత్నాలు చేయడము, యాక్టివిటీ, స్లీప్, మూమెంట్, ఎక్సర్సైజ్, ఫుడ్, ఈ 5 థింగ్స్ మనం కరెక్ట్గా ఫాలో అవుతే
విల్ ఏజ్ అకార్డింగ్ టు అవర్ బాడీ, లేదంటే బాడీ విల్ ఏజ్ ఫాస్టర్ దాన్ అవర్ క్రోనలాజికల్ ఏజ్. సో బయోలాజికల్ ఏజ్ అంటే బాడీ ఏజ్, క్రోనలాజికల్ ఏజ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్, రెండు మ్యాచ్ అయ్యేలాగా మెయింటైన్ చేస్తాను. ఇంపార్టెంట్ ఈ ఫైవ్ థింగ్స్ కూడా బేసిక్ థింగ్సే, దాని గురించి మనం పెద్దగా ఎఫర్ట్ పెట్టి దాన్ని ఖర్చు పెట్టి చేసుకునేది కూడా ఏం లేదు. అవును. సో ఫుడ్ విషయంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిల్లెట్స్ అని వచ్చాయి, సో అవి ఎంతవరకు యూస్ఫుల్ అంటే డయాబెటీస్ దానికి సంబంధించి? మిల్లెట్స్ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్, తొందరగా షుగర్ స్పైక్ అవ్వదు అందుకని తీసుకోమంటాం. కానీ అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మళ్ళీ దాన్ని అది మీల్ పోర్షన్ సైజ్ పెంచి ఇంత పోర్షన్ తీసుకోవాల్సింది, చాలా క్వాంటిటీ తీసుకున్నామంటే మళ్ళీ పెరుగుతుంది. సరైన మూత్, మన ప్లేట్లో ఫుడ్ ఏంటంటే అండి ఎక్కువ కార్బ్స్ పెట్టుకొని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా తక్కువ తక్కువ వేసుకుంటాం, లేదా పులుసులు చేసుకుంటాం, దానిలో వెజిటేబుల్ ఏమీ ఉండదు. కానీ మనం తీసుకునే ప్లేట్లో 50% కన్నా ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్ ఇవి ఉండాలి. మిగిలిన మినీ యాక్టివిటీని బట్టి నువ్వు డేలో ఎంత యాక్టివ్గా ఉంటావు, లేకపోతే బాగా విగరస్ ఎక్సర్సైజ్ చేస్తావా. ఓవర్ ఎక్సర్సైజింగ్ కూడా మంచిది కాదండి, అండర్ ఎక్సర్సైజింగ్, ఓవర్ ఎక్సర్సైజింగ్, బోత్ ఆర్ నాట్ గుడ్, బోత్ ఆర్ నాట్ గుడ్. సో నీ యాక్టివిటీ ఏంటి, ప్రొఫెషనల్ ప్లేయరా ఏంటి, దాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలని జనరల్గా చెప్తాం. కానీ ఎక్కువ వరకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ మధ్య చూస్తున్నాం కదా కాఫీలలో కూడా ఆయిల్స్, కోకోనట్ ఆయిల్స్, ఘీ, ఇదంతా ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలని. అంతేగాని అలా అదే పద్ధతిలో తాగాలి అలా అని ఏం కాదు.